హాయ్ గైస్ సో ఇవాళ మనము ఫైనల్ పార్ట్ చేయబోతున్నాం క్యూబ్ది ఇప్పటివరకు నేను టూ పార్ట్స్ చేశాను ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ మీరు ఒకవేళ చెక్ చేయలేదంటే ఒకసారి పైన ఐ కార్డ్స్ ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉంటుంది మన దాంట్లో క్లియర్గా అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ టూ లేయర్స్ అన్నది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ వితౌట్ ఫార్ములా మొత్తం చేసాం మనము ఇప్పుడు మనం చేసేది ఫైనల్ వీడియో అంటే థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలన్నది అందరూ ఏమంటారంటే థర్డ్ లేయర్ అనేది చాలా టఫ్ ఉంటుంది చాలా ఫార్మ్లాస్ చేయాల్సి వస్తుంది అలా ఏం లేదు చాలా సింప్లిఫైడ్ వర్షన్లో వీడియో ఎంత లెంత్ వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు చేయాలి కానీ వీడియో చేయడం మాత్రం మొత్తం చాలా క్లియర్గా చేస్తాను అంటే మీరు నాతో పాటు చేసేయచ్చు కూడా క్యూబ్ని సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ గెట్ స్టార్ట్ సో గైస్ మీరు క్యూబ్ కొందాము అనుకుంటున్నారు అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను వాడే క్యూబ్ది ఇది బిగ్నర్స్ క్యూబ్కి బాగానే ఉంటుంది ఇది కొన్ని రోజుల నుంచి వాడుతున్నాను సో కావాలంటే ఒకవేళ కింద కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి సో గాయస్ మనం ఇప్పటివరకు ఫస్ట్ టూ లేయర్స్ అన్నది సాల్వ్ చేసాము ఈ థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఇలా పైన పట్టుకుని చేయము ప్రతిసారి అలా క్యూబ్ని ఇప్పుడు క్యూబ్ని కంప్లీట్గా రివర్స్ చేయాలి అంటే వైట్ ఇక్కడ ఉంది కదా దీనికి ఆపోజిట్ ఎల్లో సో ఎల్లో టాప్కి వచ్చేలాగా చేయాలి మనకి ఇప్పుడు ఎల్ ఇలా తిప్పంగానే మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ వస్తాయి అది ఇలా డ్రా చేసాను చూపిస్తే ఫస్ట్ కండిషన్ ఇది అంటే మొత్తం క్యూబ్లో సెంటర్లోనే ఎల్లో కలర్ ఉంటుంది మిగిలినవన్నీ సమ్ డిఫరెంట్ కలర్స్ సెకండ్ కండిషన్స్ ఒక టూ ఎడ్జెస్ అండ్ సెంటర్ ఈ మూడు ఎల్లో వస్తాయి ఏదైనా ఇలా రావచ్చు లేదంటే ఇలా రావచ్చు ఎలా రావచ్చు ఇలా ఆర్ ఇలా ఎలా అయినా త్రీ ఎడ్జెస్ వన్ సెంటర్ ప్లస్ టూ ఎడ్జెస్ ఎల్లో రావచ్చు థర్డ్ కండిషన్ వరుసగా త్రీ కలర్స్ అంటే హారిజోంటల్ ఆర్ వర్టికల్ ఇలా అయినా రావచ్చు ఆర్ ఇలా అయినా ఈ త్రీ కలర్స్ ఎల్లో వస్తాయి ఫోర్త్ కండిషన్ ఒక ప్లస్ ఫామ్ అవుద్ది ఒక క్రాస్ ఫామ్ అవుతుంది సో మనం ఓవరాల్గా ఏంటంటే మన ఇంటి నుంచి మనం పైన ఒక ప్లస్ సింబల్ అనేది ఫామ్ చేయాలి సో ఈ ప్లస్ సింబల్ ఫామ్ చేయడానికి కావాల్సిన ఫార్ములాస్ నేను చెప్తాను సో ఫస్ట్ మనం మన క్యూబ్ ఎలా ఉందో చూద్దాం సో ఇప్పుడు మన క్యూబ్ చూసుకున్నట్టయితే ఎడ్జ్ సెంటర్ ఎడ్జ్ త్రీ ఫామ్ అవుతున్నాయి అంటే మనకి కేస్ టూ వచ్చింది ఓవరాల్గా ఎలా చేసినా సరే మనకి లాస్ట్కి ఇది వస్తుంది ఇది వచ్చినా సరే మనం చేసే స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఇది వస్తుంది తర్వాత ఇది వస్తుంది తర్వాత ఇది వస్తుంది సో ఇప్పుడు సెకండ్ వచ్చిన కాబట్టి తర్వాత థర్డ్ది ఫోర్త్ది వస్తుంది ఇది ఎలా వస్తుందో క్లియర్గా చెప్తాను చూడండి సో సెకండ్ది ఇలా ఫామ్ అయింది మనం ఎలా పెట్టుకోవాలంటే ఒక ఎడ్జ్ మనల్ని ఫేస్ చేయాలి ఒక ఎడ్జ్ రైట్ సైడ్కి ఫేస్ చేయాలి ఇలా ఒక ఎడ్జ్ నన్ను ఫేస్ చేస్తుంది ఒక ఎడ్జ్ నన్ను ఫేస్ చేస్తుంది ఒక ఎడ్జ్ రైట్కి ఫేస్ చేస్తుంది ఇప్పుడు మనం చేసే ఫామ్లో చేయండి ఫ్రంట్ అంటే ఇది ఫ్రంట్ నన్ను ఫేస్ చేస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ రైట్ రైట్ అప్ టాప్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్ ఇప్పుడు మనకి త్రీ వరుసగా వచ్చాయి అంటే ఇప్పుడు కేస్ త్రీలోకి వచ్చింది సో అయితే ఇలా వస్తుంది అదిలా వస్తుంది కానీ మనం క్యూబ్ని ఎలా పట్టుకోవాలంటే మనకి స్ట్రైట్గా వచ్చింది మన వైపుకి కానీ మన వైపుకి ఉండేలా పెట్టకూడదు దీన్ని ఇలా తిప్పుకోవాలి హారిజాంటల్గా ఇలా పెట్టుకుని సేమ్ ఫామ్లో రిపీట్ చేయాలి మళ్ళీ ఫ్రంట్ రైట్ రైట్ ఫ్రంట్ టాప్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ ఫ్రంట్ బ్యాక్ సో ఇప్పుడు మనకి ప్లస్ అనేది ఫామ్ అయింది ప్లస్ అనేది ఫామ్ అయింది సో మనకి ఇది వచ్చింది ప్లస్ ఫామ్ చేసుకోవాలి అంటే సో మనం థర్డ్ ఏ చేయాలంటే ఫస్ట్ స్టెప్ మనము ప్లస్ అనేది ఫామ్ చేయాలి ప్లస్ ఫామ్ చేయాలని చెప్పాను కదా ఇలా ఫాలో అవ్వండి సో ఇప్పుడు మనము పైన ప్లస్ ఫామ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సిన దాని ఏంటి అంటే ఈ ఎడ్జ్ ఈ సెంటర్ రెండు మ్యాచ్ అవుతున్నాయి లేదో చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు చూద్దాం ఇది ఆరెంజ్ అండ్ బ్లూ మ్యాచ్ ఒకట్ల బ్లూ రెడ్ గ్రీన్ అండ్ గ్రీన్ ఇది ఒకటి మ్యాచ్ అయింది రెడ్ అండ్ ఆరెంజ్ ఎలా లేదన్నా టూ కలర్స్ మ్యాచ్ అవుతాయి ఆ టూ కలర్స్ ఎలా మ్యాచ్ అవుతాయంటే ఇలా మనం ఒక్కొక్కసారి తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను వన్ టైం రైట్కి తిప్పాను ఈ రెండు మ్యాచ్ అవ్వట్ల కలర్స్ ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ నాట్ మ్యాచ్ నాట్ మ్యాచ్ సో మళ్ళీ ఇంకొకసారి తిప్పుతాను ఇప్పుడు చూడాలి ఈ రెండు మ్యాచ్ అవ్వాలా రెండు మ్యాచ్ అవ్వాలా రెడ్ అండ్ రెడ్ మ్యాచ్ అయింది కానీ ఈ టూ కలర్స్ మ్యాచ్ అవ్వాలా సో ఓన్లీ సింగిలే మ్యాచ్ అయింది మళ్ళీ ఇంకొకసారి బ్లూ బ్లూ మ్యాచ్ అయింది ఒకటి మ్యాచ్ ఏది మ్యాచ్ అవ్వాలో ఏది మ్యాచ్ అవ్వాల ఇక్కడ మ్యాచ్ అయ్యింది సో బ్లూ అండ్ ఆరెంజ్ టూ కలర్స్ మ్యాచ్ అయ్యాయి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టూ కలర్స్ మ్యాచ్ అవ్వని ఉంటాయి లైక్ ఈ టూ కలర్స్ మ్యాచ్ అవ్వట్లా ఇది మ్యాచ్ అవట్లా గ్రీన్ అండ్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ సో రెండు మ్యాచ్ అవట్ల ఇవి కూడా మ్యాచ్ అవ్వాలి అంటే ఈ టూ కలర్స్ కూడా అన్నీ సేమ్ అవ్వాలి ఈ కలర్స్ అన్నీ సేమ్ అవ్వడానికి మనం ఒక స్టెప్ చేయాలి అదేంటి అంటే చేయండి ఇది ఎలా చేయాలి అంటే టూ కలర్స్ రాంగ్ ఉంటాయి కదా రాంగ్ ఒకటి మన సైడ్కి ఫేస్ చేయాలి ఒకటి రైట్ సైడ్కి ఫేస్ చేయాలి కరెక్ట్గా ఉన్నవి వదిలేయండి రెండు కరెక్ట్గా ఉండనివి ఒకటి మన సైడ్కి ఫేస్ చేయాలి ఒకటి రైట్ సైడ్కి ఫేస్ చేయాలి చేసి స్టెప్ చేయండి రైట్ అప్ టాప్ టూ టైమ్స్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ రైట్ అప్ టాప్ రైట్ రైట్ డౌన్ అండ్ టాప్ రైట్ ఇది చేసామంటే మనకి రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ ఆరెంజ్ ఆరెంజ్ బ్లూ బ్లూ అన్ని కలర్స్ మ్యాచ్ అయిపోతాయి ఒకవేళ మ్యాచ్ అవ్వదంటే సేమ్ స్టెప్ మళ్ళీ ఇంకొకసారి చేయండి ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమేమి ప్లస్ ఫామ్ అయింది ఎడ్జెస్ విత్ సెంటర్స్తో మ్యాచ్ అయ్యి ఇప్పుడు మ్యాచ్ చేయాల్సిన వల్ల లాస్ట్ స్టెప్ ఈ కార్నర్స్ని మ్యాచ్ చేయాలి ఈ కార్నర్స్ని మ్యాచ్ చేయడం అంటే ఫస్ట్ మనకి టూ కండిషన్స్ వస్తాయి ఒక కండిషన్ ఏంటి అంటే ఈ కార్నరు కరెక్ట్గానే ఉంటుంది అంటే సపోజ్ ఈ కార్నర్ తీసుకుందాం యెల్లో రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో రెడ్ గ్రీన్ కలర్ ఇక్కడికి వస్తుంది కానీ రాంగ్ డైరెక్షన్లో పెట్టుంటుంది ఇంకొకటి ఆ కలర్స్ తోటి మ్యాచ్ అవ్వని కండిషన్ ఒకటి వస్తుంది సో ఆమె ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం ఇదే కలరు రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ రెడ్ ఎల్లో గ్రీన్ ఇది కరెక్ట్గానే ప్లేస్ అయింది పొజిషన్లో అంటే ఈ పొజిషన్లో ప్లేస్ అయింది కానీ దీన్ని డైరెక్షన్స్ మార్చుకోవాలంటే రెడ్ ఇటు రావాలి గ్రీన్ రైట్కి వెళ్ళాలి ఎల్లో టాప్కి వెళ్ళాలి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఎల్లో ఆరెంజ్ గ్రీన్ కానీ మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ బ్లూ యెల్లో రెడ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ ఇది రెడ్ బ్లూ యెల్లో బ్లూ యెల్లో ఉంది కానీ రెడ్ లేదు సో ఇది రాంగ్ నెక్స్ట్ బ్లూ ఎల్లో ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ ఉంది కానీ బ్లూ లేదు సో మనం ఇందులో ఒకటే కరెక్ట్గా సెట్ అయింది అదేంటి అంటే గ్రీన్ రెడ్ అండ్ ఎల్లో సో ఇప్పుడు మనం ప్లేస్ అయింది ఉంటుంది కదా కరెక్ట్గా కరెక్ట్గా ప్లేస్ అయింది రైట్ సైడ్లో కార్నర్ పెట్టుకోవాలి పెట్టుకుని ఈ ఆపరేషన్ చేయాలి చేయండి లెఫ్ట్ అప్ టాప్ లెఫ్ట్ రైట్ అప్ టాప్ రైట్ లెఫ్ట్ డౌన్ టాప్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ ఇది చేసుకుంటే మనకి ఎక్కడ ఏది మ్యా ఏది మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటుంది ఇవి కూడా మ్యాచ్ అయ్యే ఉంటాయి ఇప్పుడు చూసుకోవాలి ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ కరెక్ట్గానే ఉంది ఎల్లో గ్రీన్ అండ్ బ్లూ ఇది రాంగ్ ఉంది ఇది కూడా రాంగ్ ఉంది బ్లూ కలర్ లేదు అండ్ ఇది కూడా రాంగ్ ఉంది సో మళ్ళీ మ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది కదా దాని దగ్గరనే ఇదే స్టెప్ మళ్ళీ రిపీట్ చేయాలి లెఫ్ట్ అప్ టాప్ లెఫ్ట్ రైట్ అప్ టాప్ రైట్ లెఫ్ట్ డౌన్ టాప్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ ఇలా చేసి ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టూ కలర్స్ ఆల్రెడీ ప్లేస్ అయిపోయాయి ఇక్కడ టూ ఎర్రర్స్ ఉన్నవి ఈ టూ ఉన్నాయి ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ ఎల్లో రెడ్ కరెక్ట్గా ప్లేస్ అయింది రెడ్ బ్లూ ఎల్లో రెడ్ బ్లూ ఎల్లో ఇది కూడా కరెక్ట్గా ప్లేస్ అయింది కానీ రాంగ్గా వచ్చింది ఒకవేళ అవ్వలేదు అంటే అన్నింటిని మ్యాచ్ అయ్యేవన్నీ రైట్ సైడ్కి పెట్టుకుని సేమ్ ఫాల్ని రిపీట్ చేయండి సో ఇప్పుడు లాస్ట్ మనకి ఇలా వస్తుంది ఒక సిచ్యువేషన్ అంటే అన్నీ కరెక్ట్గా ప్లేస్ అయి ఉంటాయి కానీ వాటి డైరెక్షన్స్ రాంగ్గా ఉంటాయి ఇప్పుడు ఫైనల్ స్టెప్ మనం ఎప్పుడైనా సరే తప్పు ఉన్నవన్నీ రైట్ సైడ్కి పెట్టుకుని చేస్తే మనకి చాలా ఈజీగా సింప్లిఫై అయిపోతుంది ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఇలా కరెక్ట్గా ప్లేస్ అయ్యి కానీ లేవు కాబట్టి ఇప్పుడు ఈ ఆపరేషన్ స్టే స్టార్ట్ చేయండి సో నేను చెప్తాను చూడండి రైట్ అప్ టాప్ టూ టైమ్స్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ రైట్ అప్ టాప్ రైట్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ టాప్ టూ టైమ్స్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ టాప్ లెఫ్ట్ లెఫ్ట్ అప్ టాప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ ఇది ఫస్ట్ ఆపరేషన్ చూసారా ఏది చేంజ్ అవ్వట్లేదు అండ్ మళ్ళీ ఇంకొకసారి చేయాలి అదే అప్ టాప్ టూ టైమ్స్ లెఫ్ట్ రైట్ డౌన్ టాప్ రైట్ రైట్ అప్ టాప్ రైట్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ టాప్ టూ టైమ్స్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ టాప్ లెఫ్ట్ లెఫ్ట్ అప్ టాప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ సో క్యూబ్ అనేది మొత్తం సాల్వ్ అయిపోయింది చూసారు చాలా సింప్లిఫైడ్ వర్జన్లో చెప్పాను నేను మీరు నాతో పాటు ఫాలో అవుతూ కూడా చేసేయచ్చు సో ఇప్పుడైతే మనం మొత్తం త్రీ పార్ట్స్ చేసేసాము క్లియర్గా అన్నీ ఎలా చేయాలనేది క్యూబ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఫైనల్ లేయర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ గైస్ నేను ఇంకా వేరే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేశాను తెలుగులో చాలా తక్కువ ఉన్న కంటెంట్ అది సో డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్